నయా అరే అన్నయ్య ఏంట్రా లైఫ్ లో పేరెంట్స్ తర్వాత మంచిగా చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ఉన్నారు. ఎవరన్నయ్య? చూస్తావా, చూపిస్తాదా? హలో ఆల్, నా పేరు కృష్ణ. సింపుల్గా నా గురించి చెప్పాలంటే నా అంత పెద్ద ఇంట్రోవర్ట్ లోకం నాకు ఉండదు. అలాంటి నేను నా బీటెక్ లైఫ్లో మెమోరీస్ అనుకుంటూ వస్తున్నా. చూడాలి ఏమంటే ఫైనల్గా కాలేజ్లో ఫస్ట్ డే ఏమవుద్దా అని చాలా క్యూరియాసిటీగా ఉన్నా, అండ్ ఎక్సైట్మెంట్ కూడా. వీళ్ళ ఫేసెస్ చూస్తే అసలు అందరు కొత్తగా ఉన్నట్టు అనిపించింది. ఫస్ట్ బెంచ్లో వాడు ఉన్నాడు, వాడు అలా లేచి వెళ్ళిపోవడం నాకు ఎంత మాత్రం నచ్చలేదు. వాడు ఎందుకు అలా వెళ్ళాడో నాకు కూడా తెలియదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, చుట్టూ అందరూ చాలామంది ఉన్నారు కానీ ఎవరు నాతో మాట్లాడలేదు. ఈ ఫీలింగ్ చాలా తినేసింది చెప్పాలంటే. ఇంతమంది నాకు కలిసి నాతో ఒక్కడు కూడా మాట్లాడ్డా అని డిసప్పాయింట్మెంట్ ఒక పక్క, నన్ను అలా ఆలోచనలు నేను తినేస్తా ఉంది ఒక పక్క. ఫైనల్గా లంచ్ బ్రేక్ వచ్చింది, అందరు లేచి వెళ్ళిపోయారు, ఒక్కడు కూడా నేను తింటామని ఒక్కడు కూడా అడగలేదు. ఫస్ట్ రోజే ఎవరు నాతో మాట్లాడుకోవడం చాలా అంటే చాలా బాధ వేసింది ఆ టైంలో. కానీ వెనకాల ఇద్దరు ఉన్నారు, దాంట్లో ఒకడు వచ్చి నా వైపు అలా నవ్వుకుంటూ అలా వచ్చి నన్ను కొట్టి వెళ్ళిపోయాడు. అది ఎందుకు కొట్టాడు నాకు తెలీదు, ఏం తినలేదు, చాకలిగా ఉంది. అయినా ఆకలి కంటే బాధ ఈ క్లాసులో జరిగింది ఇంకా బాధగా అనిపించింది. మొత్తానికి లైబ్రరీకి వచ్చా, కానీ భలే ఉంటే చాలా బుక్స్ ఉన్నాయి. మొత్తానికి నా బుక్ కోసం అలా వెతుకుతుంటే అది చివరి దొరికింది నాకు. లైబ్రరీకి వచ్చినమ్మంటే నాన్నగారు క్లాస్లో ఇద్దరు కనిపించారు. నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం అని అని పలకరించాను. హాయ్ బ్రో అని రెండు సార్లు అన్నాను. దాంట్లో రెండోవాడు పట్టించుకోలేదు నన్ను. సరే అని వాళ్ళ దగ్గర అలా కూర్చున్నా, మళ్ళీ పలకరించాను. వాడు ఇక్కడి నుంచి మా వాడు వస్తున్నాడు వెళ్ళిపోమన్నాడు. అంతే, నా మొహం ఒక్కసారిగా మాడిపోయింది. అసలు మొహం అలా ఎలా అయిపోయిందో కూడా నాకు కూడా తెలియదు. బాధ రెండు ఒకసారి వచ్చాయి. అప్పుడే సడన్గా ఒక అమ్మాయి వచ్చింది, వచ్చిన ముందే కూర్చుంది. ఎవరంటో కూడా తెలీదు, కొంచెం పేరు కూడా తెలీదు. ఆ అమ్మాయి సడన్గా నా దగ్గర ఏం బుక్కో తెలుసుకుందాం లాగింది. నా కోపం చెనక్కు లాగాను. ఆ అమ్మాయి ఏంటి నీ ప్రాబ్లం అని అడిగింది. ఏమని చెప్పను, నాతో ఎవరు కలవట్లేదు, నాతో ఎవరు మాట్లాడలేదు, ఇది నా బాధ అని చెప్పాను. ఆ అమ్మాయి ఒకటే అంది, నువ్వు ఆయన పెద్ద సెలబ్రిటీవా, అందరూ వచ్చి నీతో మాట్లాడటాయి, నువ్వు కొంచెం నీ ట్రై కూడా చేయకుండా పక్కన నీతో ఎలా మాట్లాడాలని ఎలా అనుకుంటావు అని ఒక్క మాట అంది. అంతే, నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. నిజమే కదా, వచ్చిన తర్వాత నుంచి నేను అందరూ నాతో మాట్లాడాలని కోరుకున్నాను, కానీ నేను పక్కనతో మాట్లాడటానికి కొంచెం కూడా ట్రై చేయలేదు. ఆ నిమిషం నిజంగా చాలా అంటే చాలా గిల్టీ, అంటే గిల్టీ కాదులేండి, అంటే నా ప్రయత్నం చేయకుండా ఇంత ఎందుకు ఫీల్ అవుతున్నా అనిపించింది. అలా ఆలోచిస్తూ ఉండగా సడన్గా ఇద్దరు వచ్చిన ముందుకు వచ్చినారు. కానీ వీళ్ళు మాత్రం నాకు తెలిసిన వాళ్ళే, నా క్లాస్ వాళ్ళే. నాతో పాటు నా ఇచ్చే వివరాలు నాతో పాటు క్లాస్ బెంచ్లో కూర్చున్నాను. ఒకసారిగా నాకు ఏదో అయింది, మొత్తాన్ని నన్ను చదువుకుందాం అనుకున్నా, కానీ అదే టైంలో నాకు పెన్ను కూడా అయింది. కానీ వాళ్ళిద్దరిలో ఒకరు నీకు పెన్ కావాలా అని వాళ్ళు పెన్ను ఇచ్చారు. కనీసం నాతో ఒకరు మాట్లాడాలనిపించింది ఆ టైంలో. తర్వాత ఒకరినొకరు పరిచయం చేసుకున్నాం. నా పేరు వాళ్ళకి మాట్లాడుతున్నప్పుడు దాంట్లో ఒక అమ్మాయి చాక్లెట్ కూడా ఇచ్చింది, చాలా స్వీట్గా అనిపించింది. ఆ టైంలో మూమెంట్ ఆఫ్ ద డే అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు ఆ టైంలో ఫస్ట్ పరిచయం.
చెప్తూ ఉండగానే మంత్లీ అసెస్మెంట్ టెస్ట్ కూడా వచ్చేసింది. చెప్పుకోవాలంటే నాకు గాయత్రి శ్రేయ తప్ప అంతగా ఫ్రెండ్స్ అవ్వలేరు. మా తల్లి నా ఎగ్జామ్ని అయితే ఏదో చదివి రాస్తూ ఉన్నా, నాకు వచ్చింది నేను. అప్పుడే నాకు దరిద్రుడు పరిచయం అయ్యాడు అనగాలక. వాడు ఏదో డౌట్ ఉన్నా అడుగుతూ ఉన్నాడు. నాకు ఎగ్జామ్ ముందు అడిగితే పెద్ద చిరాకు. ఆ చిరాకులోనే వాడికి లైట్గా చూపిస్తూ రాసుకోమన్నా. వాడికి కనపడట్లేదు పక్క నుంచి నేను దొబ్బుతున్నాడు. ఇంకా సైడ్ పెట్టి నాకు పెద్ద చిరాకు వచ్చింది ఆ టైంలో. విచిత్రం ఏంటంటే ఆడ ఎగ్జామ్ స్లిప్లు కూడా తీసుకొచ్చాడు. ఎన్ని లీటర్ భయపడ స్లిప్లు బయట తీసేదంతే. అలా ఎన్ని లీటర్ సైడ్కి వెళ్ళగానే స్లిప్లు ఓపెన్ చేశాడు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే వాడు నా పేపర్లో చూసి అది తప్పని చెప్పాడు. స్లిప్లో ఉన్నది రైట్ అని చెప్పి నాకు ఆ స్లిప్లు ఇచ్చాడు రాయమ. మా అనుభవడు ఇంకా నాకు అప్పటికి ఇంకా ఏం తేలి తెచ్చక ఆ స్లిప్లో చూసి నేను కూడా ఎక్కిచ్చేసాను మెల్లగా. మొత్తానికి ఆడు నేను కలిసి ఎగ్జామ్ స్లిప్లు పెట్టి కాపీ పెట్టి పెచ్చగా రాసేసాం. అలా రాసేసి సార్కి ఇచ్చేసి పేపర్ మెల్లగా నడుచుకుంటూ వచ్చేసాం బయటికి. మొత్తానికి ఎగ్జామ్ అయింది. వాడిని పరిచయం చేసుకున్నాం బయటికి. నేను వాడు గ్యాంగ్తో ఉన్నాడు. వెళ్ళి పిలిచి హాయ్ చెప్పాను. వాడు హాయ్ చెప్పాడు. అలా మెల్లిగా పరిచయం అయ్యాడు. వాడిని అలా మెలిసి నడుచుకుంటా కొంచెం మాట్లాడుకుంటే క్యాంటీన్ దాకా నడుచుకుంటా వెళ్ళాం. ఒకటే అడిగా, ఎప్పుడైనా నవ్వుతూ ధైర్యంగా ఎలా ఉంటారా అని. వాడు నాకు ఏం సమాధానం చెప్పాడు, నేను నవ్వుతూ ధైర్యంగా ఉంటానని వాడు చెప్పాడు. నా బాధను నేను దాచుకోవడానికి నవ్వుతూ నటిస్తూ బయటికి ఇలా ఉంటానంతే అన్నాడు. వాడు కాల్ వచ్చింది, పక్క మాట్లాడతాకి వెళ్ళాడు. నేను అలా వెళ్ళి కింద కూర్చున్నా అంటే ఇది అప్పులా ఇద్దరు మహానుభావులు మళ్ళీ వచ్చారు. నన్ను ఏడిపిడాకి తోశారు, ఐడి కార్డు లాక్కున్నారు, ఎక్కిరిచ్చారు, చేయాల్సిందంతా చేశారు. కానీ సార్ నా ఫ్రెండ్ వచ్చాడు. నాకు ఇంకా మంచి ఫ్రెండ్ దొరికాడు అనిపించింది ఆ టైంలో. తర్వాత నేను గాయత్రి లైబ్రరీకి వెళ్ళి సమ్స్ ఇవన్నీ ఒకరినొకరు డిస్కస్ చేస్తున్నాం. ఆ రోజు జరిగింది ఏంటని చెప్పుకుంటా ఉన్నాను. ఇలా బుక్లోంచి పేపర్ కింద పడింది. ఏంటా అని చూస్తే దాంట్లో ఒక సింగింగ్ ఐకాన్ ఉండి కింద ఆమె రాక్ స్టార్ అని రాసింది. నేను క్యూరియాసిటీ అడిగా, నీకు సింగింగ్ వచ్చా అని. తను ఒకటే అంది, వద్దు వద్దు, నా ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అంది. లోపల శ్రేయ వచ్చింది, పేపర్ నలిపేసింది. శ్రేయ ముందు నేను మేనేజ్ చేయలేక వచ్చాను. తను అంది, ఏంటా పేపర్ ఏమైనా దాస్తున్నారా అంటే, నేను ఏం లేదు జస్ట్ క్యాజువల్గా జస్ట్ సమ్స్ కొంచెం మాట్లాడుకుంటున్నాం అని కవర్ చేశాను. ఈ లోపల జగదీష్ గారు కూడా వచ్చాడు మాతో పాటు. మొత్తానికి జగదీష్ గారిని, శ్రేయాకి, జగదీష్ గారిని, గాయత్రికి పరిచయం చేశాను. విచిత్రం ఏంటంటే షార్ట్ టైంలోనే మేము చాలా ఎప్పటి నుంచో పరిచయం ఉన్న ఫ్రెండ్స్ లాగా కలిసిపోయాం. మా మధ్య డిస్కషన్స్ ఎలా జరిగింది అంటే ఎప్పటి నుంచో పాత మేము చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నుంచి ఉన్నట్టు, ఎప్పుడో మేము ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు చాలా థిక్గా కలిసిపోయాం, క్లోజ్గా కలిసిపోయాం. ఆ మూమెంట్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నేను చాలా లక్కీ అనిపించింది ఇలాంటి ఇన్నోసెంట్ ఫ్రెండ్స్ దొరకడం వల్ల. సో మేము ఎలా కలిసిపోయామంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాం, అంటే థిక్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఈ లోపల మన సీనియర్ సార్ వచ్చాడు, రెండు ప్రాజెక్ట్స్ పట్టుకొని పిలిచి, శ్రేయాక రెండు ప్రాజెక్ట్స్ ఇచ్చి రెండుట్లేదో సెలెక్ట్ చేసుకో, ఫైనల్ చేస్తా అన్నాడు. శ్రేయా కన్ఫ్యూజన్గా ఒకదంతా ఒకటి చూస్తూ ఉంది. ఒకదంతా ఒకటి సీరియస్గా రివైజ్ చేస్తుంది. ఫస్ట్ రివైజ్ చేసింది, మళ్ళీ సెకండ్ దానికి వెళ్ళింది, మళ్ళీ ఫస్ట్ దానికి వచ్చింది, మళ్ళీ సెకండ్ దానికి వెళ్ళింది. ఎంత చూస్తా రివర్స్ చేయన్నాడు సార్. మేము ఖాళీగా ఉంటామా, ఇది అది అని తిప్పుతూ ఉన్నాం. సార్ మొత్తం కేసాకి చేసుకోమన్నాడు. తను ఇది అది అంటూనే ఉంది. సార్కి మొత్తానికి చిరాకు వచ్చింది, రెండు ఇసిరేసి వెళ్ళిపోయాడు. మేము లాస్ట్కి ఒకటే అన్నాం, ఏదో సార్ చేసుకోవాల్సింది కదా అని. తర్వాత మాకు మ్యాటర్ మెల్లిగా అర్థమైంది, తను డిసిషన్స్ తొందరగా తీసుకోలేదని, తను డిసిషన్స్లో కన్ఫ్యూజన్గా ఉంటుందని, తనకి క్లారిటీ తనకి డిసిషన్స్లో త్వరగా రాదని. మొత్తానికి శ్రేయ మాకు అర్థమైంది అందరికీ క్లారిటీగా. టూ ఫిల్లర్స్ మమ్మల్ని మళ్ళీ ఎత్తుక్కుంటూ వచ్చారు. వాళ్ళు ఎందుకు ఎప్పుడు మా వెనకాల తిరుగుతారు అసలు మాకు తెలియదు. అలా వచ్చి వెనకాల కరెక్ట్గా మా వెనకాల చైర్లోనే కూర్చున్నారు. వచ్చి వీళ్ళతో మాకు ప్రాబ్లం ఏంటో అస్సలు అర్థం కాదు, అసలు మళ్ళీ ఎందుకు ఫాలో అవుతారో కూడా మాకు తెలియదు. అప్పుడే మా చోటు గడిచాడు.
అప్పుడే ఒక అమ్మాయి చక్రవర్తి వాళ్ళ దగ్గర నడుచుకుంటూ వెళ్ళాడు. మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాయ్ మనోజ్ అన్నాడు. వాళ్ళు మామూలుగానే ఇంత ఈజీగా ఎవరైనా దొరికితే ఊరుకోరు, ఇలా వీళ్ళంటి వాడు దొరికితే ఊరుంటా ఊరికే ఉంటారా, వాడు నీ మామూలుగా ఆడుకోలేదు వాడిని, వాడిని ఇష్టం వచ్చినట్టు ర్యాగింగ్ చేసి పడేశారు. ఆడ పాపం నత్తోడ ఆడుతుంటే వాళ్ళు ఇంకా ఇంకా బాగా ఏడిపించేశారు. వాడు ఏం కావాలన్నా సరే వాడిని ఎక్కిరేయడం, వాడు ఏదంటే అది అంటాం, రిపీట్ చేయడం, ఇంకోటి మళ్ళీ వాడి దగ్గర ఐడి కార్డు లాక్కున్నాడు. ఇవన్నీ చూసి పాపం ఆ అబ్బాయి తట్టుకోలేకపోయాడు. లోపల ఏంటి అవుతుందో మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఇక సౌండ్లు వినిపోయేసరికి మేము కూడా ఏమవుతుందని వాడి దగ్గరికి వెళ్ళాం. చూస్తే ఉంది వాడిని ఎలా పడితే ఆడుకుంటున్నారు. ఇంక చేసేదేం లేక వాడిని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చేసాం. వాడిని వాళ్ళతో జాగ్రత్త కొనమని చెప్పాం. విత్ ఇన్ నో టైం ఈ చోటు గారిని కూడా మాలో కలిపేసుకుందాం. మొత్తానికి మేము ఐదుగురం ఒక బ్యాచ్ అయిపోయాం. చెప్పాలంటే అసలు ఎక్కడికి వెళ్ళా మేము ఐదుగురమే, మా టీం మా గ్యాంగ్. మొత్తానికి మా గ్యాంగ్ గురించి చెప్పాలంటే మాకులో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. నేను ఇంట్రోవర్ట్ని, అందరితో కలలేను. జగదీష్ గారి సరిగ్గా వచ్చేసరికి వాడు ఎక్స్ట్రావర్ట్, కానీ వాళ్ళ లోపల భయాలు వాళ్ళే ఉంటాయి. శ్రేయ తర్వాత డిసిషన్ తర్వాత తీసుకోలేదు. మన చోటు గారికి అయితే స్టామరింగ్ ప్రాబ్లం. ఇంకా ఇలా ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంది, కానీ మేము ఐదుగురం కలిసి ఉన్నప్పుడు మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మేము ఐదుగురం కలిసి ఉన్నాం మాత్రం మాకు ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, ఏ డిసబిలిటీస్ ఉండవు. మేము ఐదుగురు ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్, ఎవడైనా మా జాతికి వస్తే ఎర్రగేస్తాం. కానీ లైఫ్లో కొన్ని కొన్ని మారావు కదా, దాంట్లో వాళ్ళ బ్యాచ్ కూడా ఒకటి అనమాట. కానీ అన్ఫార్చునేట్లీ దాంట్లో సుబ్బుగాడు కాలేజ్ మార్పాడు అనమాట, టీసీ ఇచ్చి బయటకు వెళ్ళేసారు. కాకపోతే వాళ్ళ దాంట్లో ఇప్పుడు హర్ష్ మంగళ్ గారు సీన్, తర్వాత ఈ నితిన్ గారు వచ్చి చేరారు. వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత చాలా దారుణంగా తయారైంది వాళ్ళ టీం అయితే. ఇప్పుడు మా ప్రాజెక్ట్ రిపోర్ట్ని దొంగలు ఇచ్చేసి మాది ఏంటి చింపేసి మమ్మల్ని ప్రాజెక్ట్లో నుంచి బయటకు పంపించాలని ప్లాన్. కానీ మేము మాత్రం ఎప్పుడు వాళ్ళని కనిపెట్టుకుని ఉంటున్నాం. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నారని ఎప్పుడు మేము ఒక్కన్న వాళ్ళు మేము ఉంచే ఉంచుతాం. ఇప్పుడు కూడా ఒక దిమ్మ జరిగిపోయే షాక్ వాళ్ళకి ఇవ్వాలి, రెడీగా ఉన్నాం. డాక్యుమెంట్స్ జోలికి వస్తారా, ఇంకా జన్మలో మా జోలికి రారు. మేము ఇచ్చిన షాక్ ఇప్పుడెప్పుడు ఇంకా మా దగ్గర జోలికి రాదనుకున్నాం. కానీ ఇక్కడ వచ్చే స్పేస్ కంపెనీ ప్రతి ఇయర్ 3 మెంబర్స్ని తీసుకెళ్ళేది, దాంట్లో ఉండాలని నా గోల్. మొత్తానికి లోపలికి వెళ్ళాను, ఇలా కూర్చున్నాను. కొంచెం నర్వస్గా అనిపించింది, కానీ ఫస్ట్లో ఆయన జస్ట్ నీ నేమ్, నీ అడ్రస్ అవి వాటి ఇంట్రెస్ట్ గురించి అడిగినప్పుడు పర్లేదు నేను బాగానే చెప్పాను అప్పటిదాకా అయితే. తర్వాత నీ హాబీస్ ఏంటి అని అడిగాడు. చెప్పాను నాకు ఇలా స్పేస్ మీద చాలా ఇంట్రెస్ట్ అని. నేను చిన్నప్పుడు అబ్దుల్ కలాం గారిని బాగా ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా ఆయన బుక్స్ చదివానని చెప్పాను. తర్వాత ఆయన కోర్ గురించి క్వశ్చన్స్ అడగడం మొదలెట్టాడు. అప్పుడు నా మొహం తేలిపోయాను, ఎలాగో కొంచెం మేనేజ్ చేశాను. కాకపోతే ఇంకా ఆయన ఇంకా హార్డ్ క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టాడు. సో అక్కడ నా పని అయిపోయింది, ఇంకా ఒక్క ఆన్సర్ కూడా చెప్పలేకపోయాను నేను. ఆయన ఇంకా నాకేం రాదని నాకు అర్థమైపోయింది. చాలా గిల్టీగా అనిపించింది ఆయన ముందు నాకు అలాగా. ఇంకెళ్ళిపోమన్నాడు.
చాలా బాధగా అనిపించింది. నా డ్రీమ్ గురించి నేనేమి కష్టపడలేదు ఇప్పుడు దాకా అనిపించింది. ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సార్ వచ్చాడు, నేను డల్గా ఉంటాను చూశాడు. ఏమైందని అడిగాడు. చెప్పాను నా ఫ్రస్ట్రేషన్ మొత్తం ఆయనతో చెప్పుకున్నాను. నాకు అసలు ఎందుకు రావట్లేదు నా బాధ చెప్పుకున్నాను. ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేదు. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, మీరు నువ్వు ఫ్రెండ్స్తో నువ్వు ఎప్పటికీ ఉంటావా అని అడిగాడు. అవును సార్, ఎప్పటికీ ఉంటాను, మేము లైఫ్ లాంగ్ మా ఫ్రెండ్స్గా ఉంటామంటే ఓకే అన్నాడు. నువ్వు ఎలా చెప్పగలవు మీరు లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉండగలవు అన్నాడు. మీరు మీ డిసేబిలిటీస్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీరందరూ డిపెండెంట్ అయిపోయారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ మీద. మీ డిసేబిలిటీస్ మీరు ఎదుర్కొన్న రోజు, మిమ్మల్ని మీరు మీ డిసేబిలిటీస్ మీరు ఓవర్కమ్ చేసిన రోజు మీరు లైఫ్లో అచీవ్ చేయగలరు అన్నాడు. మీ ఆయన చెప్పింది ఎందుకో నాకు కొంచెం నా బ్రెయిన్లో కొంచెం ఆలోచించడం వల్ల వచ్చింది. తర్వాత నాకు అర్థమైంది ఆయనకు చెప్పేది కూడా నిజమే కదా అని. మా నెగిటివిటీస్ మేము ఓవర్ చేసినంత స్టామినా మాలో ఉన్నప్పుడే కదా ఏమైనా అచీవ్ చేయగలం. మేము ఒకరి మీద ఒకటి డిపెండ్ అయినప్పుడు ఎంతకాలం ఇలా మా డిసబిలిటీస్ మేము దాచుకుని మా గోల్స్ మేము ఎలా అచీవ్ చేయగలం అనిపించింది. కాబట్టి ఇది అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అనుకున్నా, నేను వాళ్ళని అవాయిడ్ చేస్తే అయినా మారతారేమో అన్న కంక్లూజన్కి వచ్చాను మొత్తానికి. గారు జగదీష్ గారు మా దగ్గరికి వచ్చారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం ఒకటే, నేను వాళ్ళని అవాయిడ్ చేయాలి, వాళ్ళ డిఫికల్టీస్ వాళ్ళే ఎదుర్కోవాలని. నేను వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాను. నా లక్ కొద్ది జగదీష్ గారు కూడా వాళ్ళ ఏంటి చోటు గారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. చోటు గారు ఒక్కడే మళ్ళీ కూర్చున్నాడు. అన్ఫార్చునేట్లీ మళ్ళీ ఆ గ్యాంగ్ వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వీడేం చేస్తాడా అని నేను చూస్తూ ఉన్నాను. కానీ విచిత్రంగా వాడిలో ఇప్పుడు వాడి డిసేబిలిటీని వాడు సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ చేశాడు. శ్రేయ కూడా నా దగ్గరికి ఎలాగో వచ్చింది. ఇలా రెండు పేపర్లు తీసుకొచ్చి దాంట్లో ఏది కావాలో చూసి అదంటే దీంట్లో ఏది బాగుంటుందని అడిగింది. సేమ్ నాకు ఏదో పనులు నేను చెప్పి వెళ్ళిపోయాను. అక్కడికి శ్రేయ కూడా తన డెసిషన్ తను తీసుకోవడం స్టార్ట్ చేసింది. మా బీటెక్ లైఫ్ అయిపోవచ్చింది, ఫైనల్గా నాకు జాబ్ కూడా వచ్చింది. కానీ ఏం చేయను, నా సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి నాతో ఒక్కరు కూడా లేరు. మెమరీస్ మెమరీస్ అనుకుంటే కాలేజ్కి వచ్చాను. చివరికి ఇలా ఒక్కడనే నా సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ కాలేజ్తో నా రుణం ఇంకా తీరిపోయింది అనుకున్నాను. ఇలా అలా నా కాలేజ్ మెమరీస్ మొత్తం ఒక్కొక్కసారి మెమరీ చేసుకుంటున్నాను. నన్ను నడిచి ఎక్కడికి వెళ్ళరని, నా సక్సెస్లో అయినా నా బాధలో అయినా నా ఫ్రెండ్స్ ఎప్పుడు ఉంటారని, నా పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు అర్థం చేసుకున్నారు అనుకున్నాను. నా సక్సెస్ వెనకాల వాళ్ళు ఎప్పుడు ఉంచున్నారు.
చెప్పేది ఒకటే, ఫ్రెండ్స్ లైఫ్ మొత్తం ఉన్నా లైఫ్ మొత్తం లేకపోయినా కొంచెం టైం ఉన్నా ఎక్కువ టైం ఉన్నా అది మ్యాటర్ కాదు, వాళ్ళు మీ లైఫ్ని అంటే ఇంపాక్ట్ చేస్తారు అనేది మ్యాటర్. అండ్ ఫ్రెండ్స్ లైఫ్లో ఉండటం లేకపోవడం ఒక ఫేజ్ మాత్రమే, ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళారు, ఫ్రెండ్స్ ఎప్పటికీ మనతో ఉంటారు, సక్సెస్లో అయినా ఫెయిల్యూర్లో అయినా వాళ్ళు ఎక్కడున్నా సరే మనతో ఎప్పటికీ ఉంటారు. వాళ్ళు ఈ మినిట్ లేకపోవచ్చు కానీ ఎప్పటికీ మనతో ఉంటారు, ఫ్రెండ్స్ ఆర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.